ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు వరుసగా వచ్చి బీజేపీ మీద విమర్శలు చేసి ఎందుకు ఉలిక్పడుతున్నారు మీరు రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు సంవత్సరాల పాలనలో మిమ్మల్ని అడిగింది నడ్డా గారు అమిత్ షా గారు నాలుగు ప్రశ్నలు ఒకటి మద్యం ఆదాయం ఎంత వస్తుంది ఎవరి జోబుల్లోకి వెళ్తుంది మీరు మేనిఫెస్టోలో మద్యానికి సంబంధించిన విషయంలో దశల వారిగా మాఫీ చేస్తామన్నారు చేయలేదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మూడు వేల కోట్ల అదనంగా పెంచారు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు మీరు ఆదాయము అర్జిస్తున్నారు రెండు వారు అడిగింది ఏంది మీరు బార్లకు సంబంధించి ఎనిమిది వందల పదిహేడు బార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో రాష్ట్రంలో లేవా మూడు భూములకు సంబంధించిన భూములకు సంబంధించి భూమి కొనుగోలులో మీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద మీ పార్టీ నేతల మీద పది లక్షలు భూమి కొని నలభై లక్షల యాభై లక్షలు ప్రభుత్వానికి అమలు ఇళ్ల ఇళ్ళ పట్టాల పేరుతో ఇది మోసం కాదా నాలుగు వారు అడిగింది ఏంది రైతులకు మీరు ఇస్తామన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారా ఇవ్వలేదా నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయలు కలిపి ఎందుకు రైతు భరోసాలో కలిపారు మీ దగ్గర సమాధానం ఉంటే నాలుగు వాటికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పలేక డుంకుతిరుడు తోటి మాకు బీజేపీ సహకారం ఇవ్వదు కేంద్రం ఇవ్వదు లేకపోతే అమిత్ షా గారి మీద రాళ్ళు వేశారు లేదా నడ్డా గారి మీద అడ్డమైన వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఉందో ఇది సరైనటువంటిది కాదు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీ చేతనైతే చావ ఉంటే మీ దగ్గర నిజాయితీ ఉంటే వీటి మీద సమాధానం చెప్పమని రాష్ట్ర బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీస్తుంది సమాధానం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తుంది